తాజా వార్తల నవీకరణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి. తోట చంద్రశేఖర్ జనసేన పార్టీలో ఒకరు అయిన నాయకుడు తోట చంద్రశేఖర్ ఈ ఛానల్ని న్యూస్ వేవ్ యూట్యూబ్ ఛానల్తో కలిసి కొనుగోలు చేశారు. అరుదైన రికార్డు ఇది. ఇలా ఉండగా ఛానల్ స్థాపించిన కొన్ని రోజులకే భారతదేశంలో ఈ ఛానల్ పొందని అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఛానల్ ప్రారంభించిన కొద్ది గంటలలోనే అక్షరాల 2 లక్షల మంది యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అవ్వడం జరిగింది. కేవలం 24 గంటలలో ఎన్నో ఛానల్స్ ఉన్నా ఈ ఛానల్ కూడా ఇప్పటి వరకు ఈ మార్క్ ని దాటలేదు. అలాంటిది 99 ఛానల్ కేవలం 24 గంటలలో 2 లక్షలు దాటటం ఒక చరిత్ర అని పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా త్వరలో జనసేన ఖాతాలో మరో 3 ఛానళ్లు రాబోతున్నాయి అని సమాచారం. మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉంది అని తెలియాలి అని మరికొన్ని రోజులు ఎదురు చూడాలి. థైరఫరేటింగ్ అంతేకాకుండా ఈ ఛానల్ కి థైరఫరేటింగ్ మరియు యాడ్స్ ఎక్కువగా వస్తున్నాయి అని సమాచారం. ఇవి చూసి మిగతా న్యూస్ ఛానల్స్ టెన్షన్ పడుతున్నాయి అంట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 99 టీవీని అగ్రస్థానంలో నిలుపుతామని, అవినీతి మరియు సామాజిక న్యాయం ఈ ఛానల్ ద్వారా నెరవేరుతాయి అని సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే జనసేన పార్టీకి 99 టీవీ మరియు 10 టీవీ ఉన్నాయి. కొత్తగా 24/7 కూడా వస్తుంది అని సమాచారం. పవన్ కళ్యాణ్ తన ఎన్ఆర్ఐ అభిమానులతో కలిసి ఛానళ్లను కొనాలి అనుకుంటున్నాడు అని సమాచారం. ఈ ఛానళ్లలో రెండింటిలోనూ 10 టీవీ మంచి వీక్షకులను కలిగి ఉంది. కానీ 2 ఛానళ్లు ఆర్థికంగా బాగా నష్టపోయి ఉండగా దీనిలో 1 99 టీవీ ఇప్పటికే చంద్రశేఖర్ కొనగా మిగతా ఛానెల్ను ఎవరు కొంటారో చూడాలి. గతంలో వీటికి గత కొన్ని నెలలుగా వేతనాలు చెల్లించడానికి కష్టపడుతుండేవారు అంటారు.